जनता पब्लिक तेलुगुवाड़ी उलिकिनी वाड़िनी वेड़िनी प्रपंचव्याप्तंगा महोन्नतमैनटुवंटि व्यक्ति स्वर्गीय नंदमूरि तारक रामाराव गारी 26వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు చేస్తూనే వస్తాము ఆయన ఆశయాల్ని కొనసాగిద్దామనే మాట పదేపదే చెప్తూనే వస్తున్నాం అంతేకాదు ప్రతి జయంతి వర్ధంతి సందర్భంగా కూడా ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఈ తెలుగు జాతికి ఆయన చేసినటువంటి సేవలు భావి తరాలకు పరిచయం చేయాలనే ఆలోచనతో కానీ పదే పదే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి పదే పదే తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూనే వస్తున్నాం ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి మనమందరం పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరమైంది ఏమంటే 1982లో పార్టీ స్థాపించి 83లో అధికారం లేకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆయన అధ్యక్షతన ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అప్పటికే వేలుకున్నటువంటి భూజరా వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయ అధికారాన్ని పేదవాడి దగ్గరికి బలిగిన దగ్గరికి బలమైన వర్గాల దగ్గరికి చేర్చినటువంటి జనత తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పేసి మనమందరూ మరొకసారి గుర్తెరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజున మనం చేస్తున్నటువంటి రాజకీయాలు మనందరికీ తెలుసు. మామూలు మధ్యతరగతి కుటుంబ సభ్యులుగా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు కానీ బడుగు బలమైన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి వాళ్ళు కానీ రిజర్వేషన్ లో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు కానీ నిజంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసి గెలవాల్సినటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిమంతులు ఎవరైనా బడుగు బలమైన వర్గాల వాళ్ళు ఈరోజు కనపడుతున్నారని అందరూ కూడా ఒకసారి అంతర్మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ రోజున తెలియజేస్తా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా మహానుభావుడి వర్ధంతి సందర్భంగా మీరు ఒకసారి గతం లేకపోతే 1923వ సంవత్సరంలో ఏమాత్రము రాజకీయాలకు కుటుంబాలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని డబ్బు ప్రమేయం లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళని నవయువన యువకుల్ని ఏమాత్రము డబ్బు ప్రమేయం లేకుండా ఖర్చు లేకుండా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్ని దశ దిశ మార్చినటువంటి ఏకైక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈ రోజు వరకు మనం చెప్తూ తదుపరి చాలా మంది వచ్చింటారు ముఖ్యమంత్రులు కొంతమంది రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తారు కానీ పేదవాడి దగ్గరికి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కావచ్చు అసలు రాజకీయం అంటే తెలియనటువంటి కులాలకు రాజకీయం అంటే తెలియనటువంటి కుటుంబాలకు రాజకీయాన్ని పరిచయం చేసి తద్వారా ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని మళ్ళీ ఇంకొకసారి పునరావృతం చేసుకోవాల్సింది పునరావృతం చేసుకోవాల్సింది అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో విపరీతమైనటువంటి డబ్బు పోకడలు కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చినటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఎవరైనా కూడా వెనుకబడిన వర్గాలకు కావచ్చు పేదవాడికి కావచ్చు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు అధికారం రావాలంటే వాళ్ళ కబంధ హస్తాల్లో పనిచేయాల్సినటువంటి అవసరమైనా ఉంటుంది లేదంటే ఆస్తులు తగలముకొని జీవితాన్ని భంగంగా పెట్టి రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి లేని మళ్ళీ తెట్టివేయబడతా ఉంది సమాజం అనేది అందరూ కూడా గుర్తిరగాల్సినటువంటి అవసరం.
మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ జాతిని కాపాడుకోవాలా ఈ రాష్ట్రంలో రాజకీయాలు మారాలా ఈ దేశంలో రాజకీయాలు మారాలంటే మళ్ళీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పుట్టల్లా అది బరువు బలహీన వర్గాల్లో పుట్టల్లా తద్వారా ఈ దేశ రాజకీయాలను మళ్ళీ సమూలమైనటువంటి మార్పులు చేయగలిగినటువంటి శక్తి ఆ మహానుభావుడికి ఒక్కడికే ఉందనేది మనం అందరం కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి మళ్ళీ ఆయన పుట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. అటువంటి నాయకుడు మళ్ళీ ఉద్భవించిన రోజే పుట్టిన రోజే మళ్ళీ ఈ దేశ రాజకీయాల్లో పేదవాళ్ళు బరువులు బలహీన వర్గాల వాళ్ళు మైనారిటీలు చదువుకున్నటువంటి యువతులకి మళ్ళీ భవిష్యత్తు వస్తుంది. తద్వారా రాజకీయాల్లో మార్పులు వస్తుంది సమాజంలో మార్పులు వస్తాయని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 26వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ కూడా చెప్తున్నా గడిచిన 2 సంవత్సరాల కాలంలో మన జీవితాల్లో పెను మార్పులు వచ్చినాయి, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి, ఆరోగ్య పరంగా ఇబ్బందులు వస్తున్నాయి, సామాజిక పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. వీటన్నిటికీ మూలం ఏంటంటే కరోనా వైరస్. కరోనా వైరస్ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనలో ఈ రకమైనటువంటి మార్పులకి మూలంగా కరోనా వైరస్ వచ్చింది. కానీ మనలో ఉన్నటువంటి రోగాలు కావచ్చు, చిన్నపిల్లలు తలసేమియా వ్యాధిగ్రస్తులై పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదు రోడ్డు మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్ల సంఖ్య కావచ్చు, ఎక్కడా తగ్గుముఖంపట్లేదు. ఈ కరోనా వైరస్ భయపడి ఈ రోజున రక్తదాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో మనందరికీ ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా మన వంతు బాధ్యతగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి బాధ్యతగా రక్తదానం ఇద్దాం, 10 మందికి ప్రాణదానం చేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తున్నాం. ఇది ఒక స్ఫూర్తిగా కొనసాగాలని చెప్పేసి ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరికైనా అవసరం వస్తే రక్తం ఇవ్వడానికి కరోనా వ్యాధి గురించి ఆలోచన చేయకుండా మనం ముందుకు పోవాలని చెప్పేసి అందరూ కూడా వేదిక నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మనందరూ కూడా అవగాహన రాహిత్యం ఉంది, ప్రజల్లో కూడా అవగాహన రాహిత్యం ఉంది. నేను మొన్నటి నుంచి అడుగుతుంటే కూడా కరోనా పెరుగుతుంది మనం రక్తదానం ఇచ్చేది ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మనమందరూ గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది, కరోనా వైరస్ అనేది అంటువ్యాధి, పాండమిక్. ఇది మనం ముట్టుకోవడం వల్లనో దగ్గడం వల్లనో లేదంటే తుమ్మడం వల్లనో గాలి నుంచి వ్యాపించేటువంటి వ్యాధి కానీ రక్తం నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ నుంచి కానీ ఇతరత్ర దేని గురించి కానీ ఈ వ్యాధి సంక్రమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నిర్భయంగా మనందరి బాధ్యతగా రక్తదానం చేద్దాం, 10 మందికి ఆదర్శంగా నిలుద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.